అమ్మా ఎట్లుంది ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి అసలు మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానికి వస్తా అన్నారు, కానీ ఎక్కడ మద్యపాన నిషేధం జరగలేదు. పైగా ఆ బ్రాండ్లు కానీ లేకపోతే ఆ మందు కానీ చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారు అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మద్యపానం తీసేస్తానంటేనే జగన్మోహన్ రెడ్డికి మేము గెలిపించాం సార్, ఒక్కసారి చూడండి చూడండి అని చెప్పారు కదా, అందు గురించి మేము చూసాము గెలిపించాము. ఇప్పుడు అంతా తెలిసిపోయింది ఆయనది, లోపల ఉన్నదేంటో బయట ఉన్నదేంటో అని కక్కేశారు. ఇప్పుడు ఇప్పుడు మాత్రం వేసేది లేదు, ఆయన ఛాన్స్ ఇచ్చేది లేదు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్, 500 తీసుకుంటే ఒక పాల్ ప్యాకెట్టు, ఒక పెరుగు ప్యాకెట్టు, 1 కిలో బియ్యం వస్తున్నాయి. అంతకుముందు 200 100 రూపాయలు తీసుకున్న చాలా సరుకులు వచ్చాయి, ఇప్పుడు అన్ని సరుకులు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 1000 రూపాయలు సంపాదిస్తే ఇంటికి మొగోళ్ళు 300 400 తెచ్చిస్తున్నారు. సో అంటే నేను వస్తే అన్ని తగ్గిస్తాను, ఖర్చులు తగ్గిస్తాను, ఏది కూడా పెంచను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంటే బాధుడే బాధుడని ఇన్ని రకాల మాయ మాటలు చెప్పారు. లేదు సార్, ఆయన వచ్చి మమ్మల్ని బాధుతున్నాడు తప్ప ఆయన బాగానే ఉన్నాడు. బాధుడే బాధుడని మమ్మల్ని బాధుతున్నాడు ఆయన, అన్ని రేట్లు పెంచేసి. ఆయన 1 రూపాయి ఇస్తే 2 రూపాయలు లాగుతున్నాడు. పిల్లలకి అమ్మఒడి వేస్తానని చెప్పి ముందు 14,000 వేసారు, తర్వాత 13,000 13,000 15,000 ఎప్పుడు వేయలేదు. ఏమనంటే స్కూల్కి వాటికి వీటికి బాగా చేశారు కదా, దానికి కట్ అయిపోయింది అని చెప్పారు సార్. లేదు సార్, ఇంటికి ఒకళ్ళకే ఇస్తున్నారు. అదైనా ఒకసారి పడుతున్నా ఒకసారి పడట్లేదు, 5 సార్లు ఇస్తానన్నారు, 3 సార్లు పండి. ఎక్కడా లేని డ్రగ్స్ కల్చర్ కానీ లేదా గంజాయి అని కానీ హెరాయిన్ అని కానీ, అసలు పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత పెద్ద పిల్లలు అయిన తర్వాత ఉద్యోగాలకు లేదా తల్లిదండ్రులకు ఒక ఆసరా పడతారనుకున్న నేపథ్యం నుంచి ఈ రోజున మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్న నేపథ్యం ఎలా చూడాలి? అవును సార్, ఆడపిల్ల ఉన్నోళ్ళు చాలా భయపడి బ్రతకాల్సి వస్తుంది. ఎక్కడికన్నా ఒక గంట పనికి బయటికి వెళ్ళాల్సి వచ్చినా సరే పిల్లని వదిలి ఇంటికి వచ్చేదాకా మన గుండెలు టక్ టక్ అని కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఏ గంజాయి వచ్చి దూరుతాడో ఇంట్లో, ఏ తాగుబోటు వచ్చి దూరుతాడో పక్కనోళ్ళు కూడా నమ్మ రకం లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గంజాయి తాగి పిల్లలు పడిపోతున్నారు. మన మగపిల్లలకి స్కూల్కి దింపాలన్నా చెయ్యాలన్నా పెద్దగా మొగోళ్ళు ఆడోళ్ళు వెళ్ళలేం కదండి. పొద్దున్న ఆటనగర పనులకి మొగోళ్ళు పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు. మనం ఎంతసేపని దింపొస్తాం ఆడోళ్ళం. మా ముస్లింస్లో ఏంటంటే బయటికి వెళ్ళరు, బయటికి వెళ్ళాలన్నా ఘోషా పడదాత వెళ్తారు. ఇక మేము పెద్దగా వెళ్ళి రావడం అంటే చూసిన వాళ్ళు కూడా తప్పనుకుంటారు. అందు గురించి ఆడపిల్లలకి చాలా భయం వేస్తుంది, మగపిల్లలకి వదలాలన్నా రోడ్డు మీద భయం వేస్తుంది. జగన్ గారు అంటే గన్ కన్నా ముందు వస్తారు జగన్ అని చెప్పి రోజా గారు చెప్పారు ఆ రోజున. మరి ఈ మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా, ఈ రోజు దిశ చట్టాలు ఏమైపోయినాయి, లేకపోతే ఈ లాండ్ ఆర్డర్ అంతా ఏమైపోయిందమ్మా? గతంలో ఎట్లుండేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏదైనా సరే మా రంజాన్ పండగ కానీ సంక్రాంతి పండగ కానీ క్రిస్మస్ పండగ కానీ అందరికీ ఒకేలా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పండగ వీళ్ళ పండగని వేరువేరు చేసేవాళ్ళు కాదు, అందరికీ చక్కగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్ హయాలో ఏది లేదు మా కానుక. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్నీ ఇచ్చారు, అందరికీ క్యాస్ట్కి ఇచ్చారు, అన్ని సరుకులు తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే అమ్మా ఈ 5 ఏళ్లలో అసలు ఏంటి జరిగింది, ఏంటి జరగంది, ఏంటి మళ్ళీ ఇంకోసారి నాకు ఒక అవకాశం ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మళ్ళీ నమ్మే పరిస్థితి ఉంది? లేదు సార్, ఒక్కసారి గోతులు పడ్డాంగా ఇంకెందుకు పడతాం మేము? ఇప్పుడు గుడ్డ వెళ్ళి ముళ్ళ మీద పడినా ముళ్ళెళ్ళి గుడ్డ మీద పడినా దేనికి లాసు, క్లాత్కే కదా. అందుకనే ఇప్పుడు ఒక్కసారి నమ్మాం సార్, ఇంకా నమ్మం. ఎందుకు నమ్మామంటే జగన్మోహన్ రెడ్డికి తాగుడు మా తీసేస్తామని చెప్పారు, అందు గురించి మేము గట్టిగా నమ్మాం ఆయనకి. ఎందుకంటే తాగుబోతులు మొగుళ్ళతో ఎంత బాధపడుతుంది ఆ బాధ పడేవాళ్ళకే తెలుసు, ఆ బాధ ఏంటో పడేవాళ్ళకే తెలుసు, వేరే వాళ్ళు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి తెలియదు. అందు గురించి అందుకనే నమ్మి ఓటే ఒక్కసారి గెలిపించండి, మేము చూస్తాం అక్కల్లారా చెల్లెల్లారా అన్నారు కాబట్టి మేము గెలిపించాం, లేదంటే ఆయన గెలిపించే వాళ్ళమే కాదు. ఎప్పుడు అంతకుముందుగా చంద్రబాబు నాయుడుకి ఎట్టా గెలిపించాము, ఈసారి కూడా అట్టగా గెలిపించేవాళ్ళం మేము. లేదు సార్, ఎవరికి బటన్ నొక్కారంటున్నారు, ఆయన చెప్పారు బటన్ నొక్కారని. మేము చూడలేదు కదా, మేము చూడలేదు, మాకు పథకాలు రాలేదు. ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంది అది తక్కువ ఉంది అని వెనక్కి తిప్పేస్తున్నారు. ఎవరికి 45 ఏళ్ళ వయసు వాళ్ళకి ఎవరికి ఏమీ రాలేదు, వచ్చిన వాళ్ళు పూజలు చేస్తున్నారు, రానోళ్ళు తిడుతున్నారు. సో ఎక్కువ మంది అంటే ఈ రోజున ప్రతి ఖర్చు పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన ఇచ్చే 15,000 ఎంతవరకు? లేదు సార్, ఫీజులు బాగా పెరిగిపోయినాయి, పిల్లలకి ఫీజులు చాలా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు 15,000 ఫీజు ఎక్కువగా చేశారు. ఫీజులు అన్ని కాలేజ్ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ బాగా పెరిగిపోయినాయి. మాకు వచ్చే సంపద ఎంత, ఆడమగా సంపాదించినా సరే ఆ సంపద సరిపోవట్లేదు. ఎందు గురించి పిల్లల ఫీజులు ఎక్కువ అయిపోయినాయి. ఆ ఫీజులో కట్టుకుంటామా, కడుపుకే తింటామా, పిల్లలు చదువుకుంటున్నామా, ఛార్జీ కట్టుకుంటామా,
ఛార్జీ ఎంత పెంచేశారు? 10 రూపాయలు పెంచారు బస్సుకి. 15 రూపాయలు ఉండాల్సింది, 10 రూపాయలు పెంచారు. మా ఆయన ఆటో దగ్గర వెళ్ళాలి, 15 రూపాయలు ఉండేది, 25 రూపాయలు చేశారు. ఇప్పుడు ఛార్జీలు కట్టుకుంటామా? కడుపుకి తింటామా? పిల్లలకి చదివించుకుంటామా? మాలాంటి పేదవాళ్ళు పిల్లలకి చదివించుకుంటే ఎట్టాగండి? మాలాగా వాళ్ళు కష్టపడకూడదు కదా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, వాళ్ళు విమానాలు ఎక్కాలి. మాకుంటుంది కదా కోరికలు. మరి నేను ఏది పెంచను, పేదల ప్రభుత్వం పేదల కోసం వస్తున్నాను అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖర్చులన్నీ పెంచేసి మళ్ళీ ఇంకోసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఇస్తారా? ఇంకో అవకాశం ఇచ్చే అవకాశం ఉందమ్మా? ఎందుకు ఇస్తాం సార్? ఇంకా ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్కసారి దెబ్బతిన్నాడు పులి ఏదైనా ఊరుకుంటుందా? అలాగే మా ఆడవాళ్ళు అంతా సరే నమ్మి వేసాం కాబట్టి ఈయన చేసే పనులే మాకు నచ్చలేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి 3 సార్లు వచ్చింది, 4 సార్లు 5 సార్లు ఏం రాలేదు. ఏంటి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుంది, సరుకు ఏదైనా సరే సౌగుంది. ఇప్పుడు ఏమీ లేదు, అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఎవరు నమ్మరు, అంత దోకా. లేదు, అన్ని పెంచేశారు. ఇప్పుడు కూలర్ ఉన్నాడికి అదే రేటు, కూలర్ ఏసీ ఉన్నాడికి అదే రేటు, లేనోడికి అదే రేటు. అంత పెంచుతూ వెళ్ళిపోతున్నారు. ఏమైనా కరెంట్ బిల్ ఎక్కువ వస్తే మాత్రం అమ్మఒడి కట్టంటున్నారు. దానికి దీనికి ఏంటి అసలు లింకు? బండి ఉంటే అమ్మఒడి లేదు, కారు ఉంటే అమ్మఒడి లేదు, ఈ కరెంట్ బిల్ వస్తే అమ్మఒడి లేదు. వేసినోడు కరెక్ట్ గా వెయ్యాలి. ఆ వంకతో ఈ వంకతో తీయడం తప్పు, అది చాలా తప్పు, అది ధోకా. మా ఆడవాళ్ళు మాత్రం ఊరుకోరు, తిట్టి ఊరుకుంటారు, కొడతారు కూడా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాబట్టి రంజాన్ తోఫాకు సంబంధించి కానీ లేకపోతే రంజాన్ పండుగ వస్తే మసీదులకి కనీసం రంగులు వేయడం అని కానీ ఇలాంటివి ఎందుకు చేశారమ్మా? ఈ గత 5 ఏళ్లలో కనీసం ఏదైనా రంజాన్ తోఫాలో లేకపోతే ఆయన చెప్పిన దులహన్ పథకాన్ని 1 లక్ష రూపాయలు ఇస్తారనో లేకపోతే మైనార్టీలకు అందరికీ ఏదో నేను ఉద్ధరించేస్తానో నిజంగా ఏమైనా జరిగినాయి అంటారా? ఏం జరగలేదు సార్, ఏం జరగలేదు, ఎవరికి ఏమి రాలేదు. ఆయన చెప్తున్నారు అంతే, వాగ్దానాలు చేస్తున్నాడు అంటే, కానీ ఏమి రాలేదు, ఎవరికి ఏమి రాలేదు. దుల్హన్ పథకం కానీ అయ్యి కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు వచ్చింది 50,000, ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారంటున్నారు. 1 లక్ష రూపాయలు కాదు కదా, 1 లక్ష పైసలు కూడా రాలేదు. ఎందుకు నమ్ముతావు సార్? ఎందుకు నమ్ముతాం? ఇప్పుడు కసాయిని గుర్రం నమ్మేప్పుడు మేము జగన్ని నమ్మాము, కాబట్టి ఆయన ఏం చేశాడు? మాకు ఏమి చేయలేదు కాబట్టి మేము వెయ్యాం. ఇప్పుడు మాకు ఎవరు బాగా చూస్తారు? చంద్రబాబు నాయుడు బాగా అన్ని హామీలు ఇస్తున్నారు కాబట్టి, అన్ని చూస్తాం చేస్తాం అంటారు కాబట్టి ఆయనకే ఓటేస్తాం మేము, ఆయనే గెలిపిస్తాం.